యస్ తురగ శ్రీరామ్ గారు, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి మధ్య ఒక రకమైనటువంటి అండర్స్టాండింగ్ పెరుగుతున్నప్పుడు అధికార పార్టీలో అసహనం అనేటటువంటి సర్వసాధారణంగా అవుతుంది. అంబటి రాంబాబు గారు ఈరోజు మీడియా సమక్షంలో మాట్లాడకూడని అంశాలు కూడా చాలా వరకు మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారు టీడీపీ ఉనికి కోసం పనిచేస్తున్నారనేటటువంటి వ్యాఖ్య జన సైనికులకు ఆగ్రావేశాలు కనిపిస్తున్నట్టు అంశం. ఎందుకు అంటే పవన్ కళ్యాణ్ గారి పైన అనిష్టమైనటువంటి వ్యాఖ్యలు చేసి ఇటు రెచ్చగొట్టే అంశమా, లేదు అంటనంటే ఇద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్లో ఉన్నప్పుడు పక్కదో పట్టించాలనేటటువంటి కుట్రన అధికార పార్టీ? అవన్నీ ఏం కాదండి, రాజకీయాల్లో ఖచ్చితంగా వ్యూహాలు ఉంటాయి. వాళ్ళు వ్యూహం ప్రకారం వెళ్తారు. ఇందాక ఆంజనేయులు గారు చెప్పింది కూడా వాళ్ళు వ్యూహం పక్కాగా వెళ్తున్నారు. ఎందుకేం వెళ్తున్నారంటే, ఏం చెప్తున్నారంటే, ఈయన రిలయబుల్ నాయకుడు కాదు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవాలి. వీళ్ళల్లో వీళ్ళకేదో అవుతుంది, ఇదంతా కాదు. పవన్ కళ్యాణ్ గారు రిలయబుల్ నాయకుడు కాదు అనే ప్రయత్నాన్ని వాళ్ళు కంటిన్యూస్ గా చేస్తున్నారు, గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు. దాన్ని ఎలా ఎదుర్కోవాలి అన్న దాని గురించి ఆలోచన చేస్తే మంచిది. అలా కాకుండా మేము సరే ఓకే, మిగతా ఇవన్నీ కూడా ఆంజనేయులు గారు చెప్పారు కాబట్టి నేను చెప్ప, ఇంకొక విషయం మీకు చెప్తా, ఎక్కువ చర్చ జరగట్లేదు. రాబోయే రోజుల్లో, రాబోయే 1-2 నెలల్లోపు, 2 నెలల్లోపు ఆల్రెడీ వచ్చేసినట్టే లేండి, సమాజ్వాదీ పార్టీ ఆంధ్రప్రదేశ్ లోకి అడుగు పెడుతుంది. సమాజ్వాదీ పార్టీ గుర్తు ఏం గుర్తు? సైకిల్ గుర్తు. సైకిల్ గుర్తు 2 చోట్ల ఉంటే ఏంటి పరిస్థితి? సైకిల్ గుర్తు మీద ఎలాంటి ఇబ్బందులు వస్తాయి? ఇవన్నీ కూడా చూసుకోవాలి. ఇప్పుడు ఆంజనేయ గారు కాదు కాదు అంటున్నారు, కానీ అంటే గుర్తుకు సంబంధించిన ఇబ్బందులు వస్తాయా రావా, వీటిని గురించి అంటే ఏదో ఒక ప్రయత్నం వెనకాల జరుగుతుంది. సమాజ్వాదీ పార్టీని ఆంధ్రప్రదేశ్ లోకి తీసుకురావడం ద్వారా ఒక ప్రయత్నం జరుగుతోంది. ఆ ప్రయత్నాన్ని ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అన్నది కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ వ్యూహాల్లో భాగం. వ్యూహం ఎవరు ఏ వ్యూహం చేసినా రేపు పొద్దున ఆ పార్టీ గుర్తుకు సంబంధించినవి అది చర్చ అవుతుందా అవదా ఇవన్నీ పక్కన పెట్టినా కొత్త పార్టీల్ని ఆంధ్రప్రదేశ్ లోకి తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ లో జొప్పించే ప్రయత్నం జరుగుతోంది. దీనివల్ల ఎవరికి నష్టం కలుగుతుందన్న దాన్ని ఆలోచన చేసుకోవాలి. వీటన్నిటి మీద కూడా వ్యూహాలు రచించుకోవాలి. దీని వెనకాల ఎవరున్నారు, ముందెవరున్నారు, వీటన్నిటి గురించి కూడా ఆలోచించుకోవాలి. ఇన్ని ఆలోచించుకుంటేనే రేపు పొద్దున్న ప్రతిపక్షాలు అనేవి సమర్థవంతంగా ముందుకు వెళ్ళగలుగుతాయి. ఆ ప్రయత్నాలు చేస్తున్నాయి. కానీ ఆంజనేయ గారు క్లియర్ గా వార్నింగ్ ఇస్తున్నది ఏంటి, ఇందులో మీరు ఎంతవరకు ఆ ప్రయత్నాల్లో సక్సెస్ అవుతున్నారు, అవ్వలేకపోతున్నారని ఆయన క్లియర్ గా చెప్తున్నారు. ఇంతమంది చెబుతున్న తర్వాత అయినా మీరు కరెక్ట్ గా కనుక మెసేజ్ ప్రజల్లోకి ఇవ్వలేకపోతే అవతల ఇంకో పార్టీ వస్తుంది, ఆ తర్వాత ఇంకో పార్టీ వస్తుంది, ఆ తర్వాత ఇంకో పార్టీ వస్తుంది, రకరకాలుగా ఓట్లు చీలిపోతాయి. ఓట్లు చీలిపోయిన తర్వాత అడ్వాంటేజ్ ఎవరికి అవుతుంది? అధికార పార్టీకి అవుతుంది. ఆ విధంగా రాకుండా చేయాల్సిన పరిస్థితిని ప్రతిపక్షాలు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అందులో ఖచ్చితంగా రేపు పొద్దున ఇక్కడ విజయనగరంలో ఎక్కడ పెడుతున్నారు, ఒక సభ పెడుతున్నారు, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఒక స్టేజ్ మీద ఉంటారు. సరే, కొంత మెసేజ్ ఖచ్చితంగా జనంలోకి వెళ్తుంది. దానికి తోడు మీరు చెప్పిన మాట ఏంటంటే, వ్యతిరేక ఓటు ఒక్కటి కూడా చీలనివ్వను అని చెప్పారు. ఆ చీలనివ్వకుండా ఉండటానికి మీరేం చేయబోతున్నారు? ఊరికే పై పై మాటలు చెప్తే కాదు, భారతీయ జనతా పార్టీ ఎప్పుడో మాతో వస్తుంది, లేదంటే ఇంకొక వార్షన్ ఏంటి, భారతీయ జనతా పార్టీ రాకపోతే కమ్యూనిస్టులు వస్తారు. ఎవరు వస్తారు? ఏదో ఒకటి చెప్పండి, ప్రజలకు క్లారిటీ ఇవ్వండి. మీరు ఎవరెవరు కలిసి వెళ్తున్నారు? ప్రజలకి 2 నెలల ముందు కూడా క్లారిటీ ఇవ్వకుండా 2 రోజుల ముందు క్లారిటీ ఇస్తానంటే ఆ కన్ఫ్యూజన్ అనేది ప్రజలు ఎవరికి ఓటు వేసుకోవాలి అన్నది తేల్చుకోవడానికి సమయం పడుతుంది. ముఖ్యంగా తటస్థ ఓటర్లు ఉంటారు, గెలుపు ఓటర్లు నిర్ణయించేది జనరల్ గా తటస్థ ఓటర్లు. ఈ తటస్థ ఓటర్లు ఎవరి వైపు వెళ్ళాలి అన్నదాన్ని నిర్ణయించుకోవడానికి మీరు సమయాన్ని ఇవ్వాలి. ఆ సమయాన్ని మీరు కనుక ఓటర్లకు ఇవ్వలేకపోతే గతంలో వేసినట్టే వేసేద్దాంలే ఈ గోలంతా ఎందుకు అనుకున్నారు అనుకోండి, ఇబ్బందులు పాలవుతారు. అది మేమందరం చెప్తున్న విషయం. దీన్ని ఎంత తొందరగా 2 పార్టీలు, అది జనసేన కానివ్వండి, తెలుగుదేశం కానివ్వండి, ఈవెన్ భారతీయ జనతా పార్టీ కానివ్వండి, ఎంత తొందరగా తెలుసుకుంటే వాళ్ళు అంత మంచి రిజల్ట్ రాబట్టగలుగుతారు, ప్రజల్లోకి సమర్థవంతంగా వెళ్ళగలుగుతారు. ఎస్ కృష్ణాంజనేయులు గారు, అంగన్వాడీ వర్కర్లు, ఆశా వర్కర్లు గత 9 రోజుల నుండి ఉద్యమ బాటన పట్టారు. అమ్మఒడితో అందరినీ ఆదుకుంటామన్నటువంటి ప్రభుత్వం మిన్న వాళ్ళని నడి రోడ్డు మీద వదిలినటువంటి అంశం, కనీస వేతనాలు లేవు, సౌకర్యాలు లేవు, పెన్షన్లు లేవు, నానా ఇబ్బందులు పడుతున్నారు. ఎట్లా స్పందిస్తారండి అంగన్వాడీ వర్కర్లు చేస్తున్న సమ్మె పైన? జగన్మోహన్ రెడ్డి
కనీసం పాదయాత్రలో ఎవరికైతే హామీలు ఇచ్చారో ఏ ఒక్కటి కూడా ఆయన అమలు చేయలేకపోయాడు. ఆ రోజున అధికారంలోకి రావాలి, ముఖ్యమంత్రి పీఠం వెనక రావాలి అని కనపడ్డ వాళ్ళకల్లా హామీలు ఇచ్చాడు. ఆయనకి ఎదురైనటువంటి ప్రతి వాళ్ళకి ముద్దులు పెట్టాడు, బొగ్గలు నిమిరాడు, తలలు నిమిరాడు, హామీలు కూడా ఇచ్చాడు. హామీలు ఇచ్చి ఈ రోజున అమలు చేయకపోతే అంగన్వాడీలకు సంబంధించినటువంటి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి హామీని అమలు చేయమని కదా వాళ్ళు అడుగుతుంది. వాళ్ళ అయితే జగన్మోహన్ రెడ్డి దగ్గర సమస్య ఏంటంటే ఒకవేళ ఇవన్నీ చేయాలనున్నా ఏ ఒక్కటి చేయలేనటువంటి అసహాయ స్థితిలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఇది మొదటి రోజు నుంచి ఉందండి. జగన్మోహన్ రెడ్డి సిపిఎస్ రద్దు చేస్తారని ఉద్యోగులకు హామీ ఇచ్చాడు. అదేవిధంగా వాళ్ళకి సంబంధించినటువంటి పిఆర్సీకి సంబంధించినటువంటి విషయం కానివ్వండి, ఇవన్నీ ఎందుకు చేయలేకపోయాడు అని అంటే జగన్మోహన్ రెడ్డికి పాలన మీద అనుభవం లేక నవరత్నాల పేరుతో తన ఓట్ల కోసం నవరత్నాలు అనేటువంటి దాని మీద ఆ రత్నాలను నేను కుమ్మరిస్తాను అనేటువంటి ఒక హామీ ఇచ్చి ఎస్ మా నాన్నలాగానే ఇచ్చినటువంటి హామీలను నేను అమలు చేస్తానని ఇప్పుడు ఆపసోపాలు పడుతున్నాడు నవరత్నాలను అమలు చేయడానికి. అవి కూడా సక్రమంగా అమలు చేయలేనటువంటి పరిస్థితులు, కొన్నిట్లో కోతలు అవన్నీ కూడా పెడుతున్నటువంటి పరిస్థితి. ఇక సిపిఎస్ రద్దు అనేటువంటి విషయం కానీ, ఇప్పుడు అంగన్వాడీలకు సంబంధించినటువంటి ఈ జీతాల పెంపు కానీ, లేకపోతే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కానివ్వండి, లేకపోతే వీళ్ళకి ఇచ్చినటువంటి హామీలు కానివ్వండి, ఉద్యోగులకు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని అమలు చేయలేనటువంటి పరిస్థితి. కనీసం ఉద్యోగులకి నెల వస్తే 1వ తేదీ నుంచి 10వ తారీఖు లోపులో జీతం వస్తుందని గ్యారంటీ ఎప్పుడన్నా ఏ నెలలో అన్నా జగన్మోహన్ రెడ్డి ఇవ్వగలిగారండి? 1వ తారీఖు నుంచి 30వ తారీఖు లోపల ఎప్పుడైనా జీతం రావచ్చు, రావచ్చు, రాకపోవచ్చు అనేటువంటి పరిస్థితి. ఈ రోజున ఆయన దయనీయమైనటువంటి ఆర్థిక పరిస్థితిని ఎదుర్కొన్నటువంటి పరిస్థితిలో అంగన్వాడీలు తిరుగుబాటు చేసిన వాళ్ళు, ఆడోళ్ళు ఆ విధంగా మామూలు తిరుగుబాటు చేయటం వల్ల వాళ్ళు రేపొద్దున వాళ్ళకి ఇచ్చినటువంటి హామీ రేపొద్దున జగన్మోహన్ రెడ్డి ఎలాగో ఎన్నికల ముందు ఏసు నేను మీరు ఇచ్చిన మీకు హామీని అమలు చేస్తాను, మీకు జీతాలు కూడా పెంచుతాను అన్ని చెప్తాడు. ఎందుకంటే ఎన్నికలు వస్తాయి కదా, తర్వాత వచ్చిన ప్రభుత్వం సంగతి వాళ్ళ వాళ్ళ కర్మ వాళ్ళకి వదిలేద్దాం అనేటువంటి ఉద్దేశంతో హామీ ఇవ్వచ్చు. కానీ ఇచ్చినా సరే, హామీ ఇచ్చినా సరే, చివరిలో ఈ విధమైనటువంటి ఉద్యమం చేసినటువంటి అంగన్వాడీ వర్కర్స్ కానీ ఎంప్లాయీస్ కానీ వీళ్ళెవరూ కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి ఓటు వేసేటువంటి అవకాశం ఉండదు. తలకిందులుగా తప్ప చేసిన జగన్మోహన్ రెడ్డిని నమ్మేటువంటి అవకాశం లేదు అనేటువంటిది సుస్పష్టమైనటువంటి అంశం. ఈ అంగన్వాడీల విషయంలో నష్టం జరిగిద్దని తెలుసు జగన్మోహన్ రెడ్డి. మీరు గమనించండి, ఇప్పుడు ఎవరైతే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి ఎన్నికల్లో గ్రాడ్యుయేట్స్ అందరూ పట్టభద్రులు ఎందుకు తీర్పు ఇచ్చినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి తెలియదా? నిరుద్యోగ సమస్య ఉంది, జాబ్ క్యాలెండర్ ఇవ్వలేనటువంటి పరిస్థితి కదా. ఆ విధమైన తీర్పు వస్తే తెలుసు, ఏం చేయలేనటువంటి పరిస్థితి. ఇప్పుడు ఇవన్నీ పరిస్థితుల్లో కూడా ఏమీ చేయలేడు. రేపొద్దున ఏమనుకుంటున్నాడు అంటే డబ్బులతో గెలవచ్చు, డబ్బులతో అవసరమైతే ఓటుకి 2,000, 5,000, 7,000, 10,000 కూడా ఇద్దాం అనేటువంటి దాని మీద కూడా అలాంటి ప్రయత్నాలు ఉండడు. లేదు అని అంటే కొత్త ముఖాలని ఇక్కడ ఉండేటువంటి ఒకళ్ళని తీసుకెళ్లి అక్కడ పెట్టేసి ఎంపీ తీసుకొచ్చి ఎమ్మెల్యే పెట్టి ఎమ్మెల్యే కొంతమంది కొత్త వాళ్ళ రంగులు, ఈ విధంగా జనాన్ని మెస్పరైజ్ చేయాలనే ప్రయత్నాలు అయితే జగన్మోహన్ రెడ్డి చేస్తారు. కృష్ణరాజు గారు, అధికార పార్టీలో కొద్దిగా అసంతృప్తి అనేటటువంటిది గత 2-3 రోజుల నుండి చాలా వరకు అసమ్మతి ఉన్నటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా అధిష్టానం పైన కినుకతోనున్నారు. బెంగళూరు బేస్గా క్యాంపు కొనసాగుతుంది అనేటటువంటి రూమర్స్, ఐఎమ్ నాట్ కన్ఫర్మింగ్ ఇట్, ఐఎమ్ ఆల్సో డిఫైనింగ్ ఇట్స్ యాజ్ ఎ రూమర్స్. ఎందుకు ఆ రూమర్స్ రావడానికి గల కారణం ఏంటి? అధికార పార్టీలో ఆ అనిశ్చితి ఎందుకుంది? సార్, రూమర్స్ గురించి నాకేం తెలియదు, దాని మీద నేను కామెంట్ చేయలేను. అయితే ఒక అంశం ఏంటంటే, అన్ని పార్టీల లాంటిదే వైసీపీ కూడా ఇదే పైనుంచి దిగొచ్చింది కాదండి. ఇక్కడైనా ఎక్కడైనా కానీ టికెట్ ఇస్తామంటే ఆనందపడతారు, టికెట్ ఇవ్వమంటే రివోల్ట్ చేస్తారు. అక్కడ ఇక్కడికి వచ్చేప్పటికి ఏంటంటే, అధికార పక్ష పార్టీ వచ్చినప్పటికి ఏమైందంటే, ఆయన చాలా ముందుగానే దాదాపు 40 మందికి మీకు టికెట్లు రాకపోవచ్చు అని చూచాక చెప్పడం, కొంతమందికి కన్ఫర్మేషన్ చేసి చెప్పడం జరిగింది. అది మిగతా వాళ్ళలో కూడా కొంత ఆందోళన కూడా కలిగించింది. రెండోది ఏంటంటే, ఆయన అధికారంలోకి వచ్చిన 2.5 సంవత్సరాల తర్వాత మళ్ళీ మంత్రివర్గాన్ని మారుస్తానని చెప్పడం మార్చాడు, ఫలితంగా కొంతమంది అవకాశాలు కోల్పోయారు. కాబట్టి ఏంటంటే, మీరెవరూ కూడా దేవదత్తలు కాదు, కేవలం అధికారం కోసం ఎమ్మెల్యేలకు ఎన్నికవడం కోసం లేకపోతే మంత్రులు కావడం కోసమే రాజకీయాలు ఉన్నారు తప్ప, ఏదో మనకేదో సేవ చేయడానికో లేకపోతే ఇంకో దానికి వచ్చిన అయితే ఎవ్వరూ కాదండి. దానికి మినహాయింపు ఎవరు లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పొగుడుతున్న వాళ్ళు గతంలో తిట్టుంటారు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని తిడుతున్న వాళ్ళు ఇప్పుడు పొగుడుతూ ఉండొచ్చు. కాబట్టి ఏంటంటే, ఈ ఈ తిట్లు తినే విషయంలో చంద్రబాబు నాయుడు లేకపోతే జగన్ లేదా పవన్ కళ్యాణ్ చిరంజీవి వీళ్ళందరూ కామన్గా ఉంటారు, కానీ
వీళ్ళు మారుతా ఉంటారు చుట్టూ ఉండేవాళ్ళు, టికెట్లు ఇస్తే పొగుడతారు, టికెట్లు ఇవ్వకపోతే తిడతారు అక్కడది. కాబట్టి ఏంటంటే దానికి మనం భిన్నమైన రాజకీయాలు అయితే మాత్రం ఏ పార్టీలు కూడా ఆశించడం, ఇవన్నీ కూడా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు, ఇవన్నీ కూడా ఒక వ్యక్తి మీద ఆధారపడిన కంపెనీలు పార్టీలు. అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఇన్ కేస్ ఇవి చంద్రబాబు నాయుడు కావచ్చు లేదా జగన్ కావచ్చు లేదా ఇంకోళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒంటి చేత్తో పార్టీని గెలిపించే సత్తా ఉన్న వాళ్ళే మాత్రమే. అయితే వీరు చుట్టూ ఉన్నవాళ్ళు అంటే టికెట్లు ఎవరైతే పొందుతారో వాళ్ళు ఎవరూ కూడా స్వయం ప్రకాశం గల నాయకులు కాదు. ఇలాగా అసంతృప్తి వ్యక్తం చేసి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే వీళ్ళు ఎవరో కూడా 190% మంది ఓడిపోతారు, డిపాజిట్లు కూడా రావు. అంటే ఏంటిది కాబట్టి ఏంటంటే అల్టిమేట్ గా వీళ్ళు ఎన్ని అసంతృప్తులు వ్యక్తం చేసినప్పటికి కూడా అధినేత ఏం చెప్పారో దానికి ఆమోదించి ఇచ్చింది తీసుకోవటం, చెప్పింది చేయటం, లాంటిది చేయాలి తప్ప రివోల్ట్ చేస్తే పోమంటారు అంతే. ఎస్, మనతో పాటు మాట్లాడిన సీనియర్ జర్నలిస్ట్ అక్షర సత్యం గారు ఫోన్ ఇన్ లో అందుబాటులో ఉన్నారు. అక్షర సత్యం గారు, యువగలం జనగలం కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ గారు హాజరుపై అధికార పార్టీ రాజకీయ రాద్ధాంతం చేస్తుంది, ఎట్లా స్పందిస్తారు ఈ అంశం పైన? సార్, అధికార పార్టీ ఖచ్చితంగా రాద్ధాంతం చేస్తారు సార్. ఎందుకంటే అంటే కాదు, అంబటి రాంబాబు గారు కొద్దిగా లైన్ క్రాస్ అయ్యి కొన్ని చాలా కాంట్రవర్షియల్ వ్యాఖ్యలు కూడా చేశారు పవన్ కళ్యాణ్ గారు ఈ సమావేశానికి అటెండ్ కావడంపై, ఎట్లా క్లారిఫికేషన్? అవన్నీ కూడా మాట్లాడదాం సార్. ఖచ్చితంగా తెలుగుదేశం జనసేన కలిస్తే వైసీపీ గుహరాతి ఘోరంగా ఓడిపోతుంది అన్నది అందరికీ తెలుసున్నదే. అయితే వైసీపీ ఓడిపోయి వీళ్ళిద్దరు పొత్తు గెలిస్తే సీఎం ఎవరు అవుతారు, జనసేనకు వచ్చే లాభం ఏంటి అన్నది వేరే డిస్కషన్. వీళ్ళిద్దరు కలిస్తే మాత్రం ఖచ్చితంగా వైసీపీ ఓడిపోతుంది. అందుకనే 80 సీట్లు మార్చడం. ఆ మార్చేది కూడా ఓన్లీ కాపుల్ని దళితుల్ని బీసీల్ని మార్చినారు కానీ ప్రతి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళని ఎవరిని కూడా మార్చడం. రెండో విషయం, అంబటి రాంబాబు గారు ఏదో అన్నారు అంటున్నారు కదా, ఇది టీడీపీ ఉనికిని కాపాడడం కోసమని. అంబటి రాంబాబు గారు బహుశా లెక్కల్లో మరి ఫస్ట్ క్లాస్ వచ్చిందో వీకో నాకు తెలియదు కానీ టీడీపీ 1983లో వచ్చింది సార్, జనసేన పార్టీ 2014లో వచ్చింది. సో టీడీపీ ఉనికిని మరి జనసేన కాపాడబేయటం నాకు అర్థం కావట్లే. టీడీపీ కంటూ ఒక పర్సంటేజ్ ఓటు బ్యాంక్ ఉంది, ఈ ఓటు బ్యాంక్ ఆ ఓటు బ్యాంక్ కలిస్తే గెలుస్తారనేది సహజం. అది తర్వాత కన్ని వెంకటేశ్వర గారు అని ఒక అతను ఇంటర్వ్యూ ఇచ్చారు, ఎన్టీ రామారావు గారు, సీనియర్ ఎన్టీ రామారావు గారు పొలిటికల్ సెక్రటరీ 1994లో పొలిటికల్ సెక్రటరీ అనుకుంటా. ఆయన క్లియర్ గా చెప్పాడు రాజశేఖర్ రెడ్డి ఎన్టీ రామారావు గారితో చంద్రబాబు నాయుడు తోటి మిలాఖత్ అయ్యి తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ ని ఎక్కించడం కోసం కాంగ్రెస్ పార్టీకి ఎలా ఎన్పోటు పోల్చేది రాజశేఖర రెడ్డి అనేది ఇంటర్వ్యూ ఉందంట, అదంతా చూడొచ్చు. అది అంబటి రాంబాబు గారిని జగన్మోహన్ రెడ్డి గారిని చూసి తెలుగుదేశం కాపాడింది రాజశేఖర రెడ్డి గారా కాదా? అయితే ఎన్నుకోటి ఎవరు తెలుగుదేశం ఉనికిని కాపాడింది రాజశేఖర రెడ్డి గారు అయితే, రాజశేఖర రెడ్డి గారి అబ్బాయిని అంబటి రాంబాబు ఎందుకు ప్రశ్నించడం లేదు? ఉండే విషయం చంద్రబాబు నాయుడు గారు ఇన్ని కోట్లు లీనిచ్చాడు అన్ని కోట్లు లీనిచ్చాడని ఇప్పుడు 1994 ఆ టైంలో అనుకుంటా రాజశేఖర రెడ్డి గారు కేసులు పెట్టి దాని రపస చేశారు, కేసులు విత్డ్రా చేసుకున్నారు. ఎంత తీసుకున్నారో ఎవరు తీసుకో వెనకాల విత్డ్రా చేసుకోవడానికి కారణం ఏంటి, ఎవరు ఎవరిని కాపాడుతున్నారు అనేది అంబటి రాంబాబు గారు చెప్పాలి. రెండోది బాలకృష్ణ గారి ఇంట్లో కాల్పులు జరిగితే రాజశేఖర రెడ్డి గారు కాపాడారా, జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ గారు కాపాడారా? దానికి అప్పుడు తెలుగుదేశం ఉనికిని కాపాడింది రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారా, లేదా పవన్ కళ్యాణ్ గారా? మరొక విషయం, జగన్మోహన్ రెడ్డి గారు బుక్ రాశారు మనకు 2014లో చంద్రబాబు నాయుడు గారు సీఎం అయినప్పుడు 8 లక్షల కోట్లు 8 లక్షల కోట్లు తీసేశారని. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఆ బుక్ సంగతి ఏమైంది, ఆ ఆరోపణలు ఏమైనాయి, తెలుగుదేశం ఉనికి కాపాడడం కోసం సైలెంట్ కొన్నారా, లేకపోతే మరి ఏమైనా కారణాలు ఉన్నాయా? ఒక తెలుగుదేశం ఉనికి కాపాడడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు సైలెంట్గా ఉంటే తెలుగుదేశం ఉనికి కాపాడుతున్నది రాజశేఖర రెడ్డి గారి కుటుంబం, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం అవునా కాదా? అప్పుడు అంబటి రాంబాబు గారు వాళ్ళు ప్రశ్నిస్తారా ప్రశ్నించరా? సరిపోతా సార్, ఇంకా చెప్తావా? ఈ సమితిగా ఎలా చెప్తా ఈ తెలుగుదేశానికి వైసీపీకి ఉన్న సంబంధం, లేదా రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి చంద్రబాబు నాయుడు గారికి ఉన్న సంబంధం చాలా ఉన్నాయి సార్, చాలా ఆధారాలతో చూపించవచ్చు. అయితే మా అంబటి రాంబాబు గారికి అంత ధైర్యం ఉండదు, ఎందుకంటే అదే చంద్ర పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి గారిని కానీ ఈ రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని కానీ విమర్శిస్తే ఆయనకో గుండు ఉన్నది, గుండు ఉంటే బాబు వయసు పెరిగింది గుండు పోతే వస్తుందని భయం, సహజం మానవ సహజం, అటువంటి భయాలు ఉంటాయి. లోకి ఎవరంటే కుంకేడు అన్నట్టుగా ఈ పవన్ కళ్యాణం, ఈ చిరంజీవి, జనగాడిన వర్గాలు ఉంటారు కదా, వీళ్ళనే విమర్శించారు సార్. ఎందుకంటే ఆ విమర్శించినే రేపొద్దున అంబటి రాబాబుకి ఎమ్మెల్యే సీట్ అని వస్తుంది, లేదా ఎమ్మెల్యే సీట్ అని వస్తుంది, లేకపోతే మోన్ కూర్చుంటాడు, ఎవరు భయం వాళ్ళదే. అన్ని వదిలేసుకున్నారు సార్, అంబటి రాంబాబు ఈ పేరు నాని ఈ ఎవరు మన
కురసాల కన్నబాబు, ఈ బొత్స సత్యనారాయణ, ఈ అనగారిన వర్గాల నాయకులు అందరూ కూడా వాళ్ళకి పదవులు ఇస్తే చాలు సార్, ఏదైనా విమర్శ చేస్తే చాలా తోకం ఉంటుంది. మనం అడిగిన సార్ సమాధానం చెప్పమంటే రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని చంద్రబాబు నాయుడు కాపాడా, చంద్రబాబు నాయుడు కుటుంబాన్ని రాజశేఖర రెడ్డి కాపాడుకుని వచ్చాడా, లేదా వీళ్ళిద్దరు ఒకరికొకరు కాపాడుకుంటూ వస్తారని నమ్మటం రావచ్చు చెప్పండి, లేదా పబ్లిక్ డిబేట్ పెట్టమంటే మాలాంటి వాళ్ళు వచ్చి డిబేట్ చేస్తాం, ప్రజలు నిర్ణయిస్తారు, అప్పుడు వాస్తవాలు చెబుదాం. Yes.